అన్న, ఇప్పుడు అయితే అప్పుడు అప్పుడున్న 2016లో ఎంత ఎంత కష్టమైందో, ఇప్పుడు ప్రెసెంట్ సడన్గా ఇట్లా చేయడం వల్ల ముసలోళ్ళకి కానీ పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా ప్రెసెంట్ ఇప్పుడు నేనైతే వచ్చాను, వేరే ముసలి వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళ కష్టానికి. అందుకే సడన్ డిసిషన్ ఎవరు తీసుకోవద్దు, అందరు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇలాంటి ప్రభుత్వాన్ని సడన్గా డిసిషన్ తీసుకోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ 2000 రూపాయల నోట్లు వాళ్ళు తీసేయడం వల్ల అమలు చేయడం ఎందుకు, ఈ మళ్ళీ పెట్టడం ఎందుకు, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని. సడన్గా ఇవన్నీ డిసిషన్ తీసుకోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఏదున్నా ప్రభుత్వం జాగ్రత్తతోటి ముందుకెళ్ళాలని కోరుతున్నాను, అంతే. 2000 రూపాయలు రద్దు చేయడం వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, నష్టం ఉంటే ఏ రకమైన నష్టాలు? మామూలు ప్రజలకైతే ఇది నష్టమే అన్న. ముందు ఉన్న ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మనకు కొంచెం ప్లస్ అనిపిస్తుంది. కోట్లు ఇప్పుడు ఎవరో సిస్ బ్యాంకులు దాచిపెట్టుకున్నారు, వారిని దాచిపెట్టుకుని బయటకు తీయడానికి ఏదో మోడీ గారు చేస్తున్నారు, కానీ ప్రజలకు మామూలు ఉన్న ప్రజలకు మాత్రమే ఇలాంటి విషయాలు మాత్రం చాలా ఇబ్బందికరమే. ఇది మాత్రం ముందు తగ్గ ఇలాంటి విషయాలు జరగకుండా సగం చూసేసి చూసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ.